నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సుమన్ టీవీ ద్వారా ఎంతోమంది జానపద కళాకారులు ప్రపంచానికి తెలుస్తూ ఉన్నారు ఆ యంగ్ టాలెంట్ని కావచ్చు మట్టిలో ఉన్న మాణిక్యాలని కావచ్చు ఎంతోమందిని వెలికి తీస్తూ ముఖ్యంగా వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కూడా మాకు ఈ రకంగా సుమన్ టీవీ ద్వారా దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా వీళ్ళంతా ఏమైపోయారు ఇన్ని రోజుల పాటు ఇంత చక్కగా పాడుతున్నారని ఈ మధ్య కాలంలో నేను ఇంటర్వ్యూ చేసిన చాలా మందిని చూసి అనుకున్నాను కూడా అందులో భాగంగా ఇంకొక స్పెషల్ సింగర్ తో మీ ముందుకు వచ్చేసాను తన పేరు రహీమ బొమ్మ తెచ్చినా చిన్నా నీకు బొమ్మ తెచ్చినారా అమ్మలేని బొమ్మతో నీవు ఆడుకోవాలిరా ముగిలివన్నీ కొంగుదానాగంచు పట్టు రైకేదానా ముగిలివన్నీ కొంగుదానాగంచు పట్టు రైకేదానా ముఖము బంగారమాయణ బిర అంజయ్య నీల బార్య నిల్లి కూర వాలు అంజయ్య వండి పడతా వైపు తిరుగు సందులో వాగులో వగలారిల గడ్డి సందులో సంసారిల గడ్డి వాగులో వగలారిల గడ్డి గడ్డి ఓహో గడ్డి మీద మన సాయిని గరిపూసల గడ్డి గడ్డి మీద మన సాయిని చిన్నారి ముందు నుంచి అంటే తన చిన్నప్పటి నుంచి పాటలు పాడడం తను స్టార్ట్ చేసింది ఎంతో మందితో పొగడ్తలు చాలా వరకు వచ్చాయి ఎంత బాగుందమ్మని వాయిస్ అని ఫిఫ్త్ క్లాస్ అప్పుడే వచ్చాయి కానీ తర్వాత తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది మళ్ళీ ఇప్పుడు కొంత బ్రేక్ తీసుకొని మళ్ళీ పాటలు పాడడం స్టార్ట్ చేసింది తను తన వాయిస్ వింటే మీరు నిజంగా ఫిదా అయిపోతారు నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి తనతో మాట్లాడదాం పాటలు పాడించుకుందాం వరంగల్ పర్వతగిరి నుంచి వచ్చింది తను ఒకసారి తనతో మాట్లాడి తన లైఫ్ స్టైల్ ఏంటి ఎందుకు మధ్యలో బ్రేక్ వచ్చింది ఎలాంటి పాటలు తను బాగా పాడగలుగుతుంది ఇవన్నీ తన మాటలో విని తెలుసుకుందాం బోల్డని పాటలు కూడా పాడించుకుందాం అండ్ పాటలు పాడి తన గురించి తెలుసుకున్న తర్వాత తన వాయిస్ విన్నాక తనకు ఒక మంచి అవకాశం వస్తే చాలు అదొక్కటే నేను కోరుకుంటున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా తనతో మాట్లాడేద్దామా నమస్కారం రహీమా గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా ఎస్ చాలా పాటలు వినబోతున్నాను నేను ఇప్పుడు ఎస్ మంచి మంచి పాటలు మీ స్వీట్ వాయిస్ తోటి వినున్నాను ఆల్రెడీ రహీమా చాలా బాగా పాటలు పాడతారు ఇలా తెలుసు బట్ ఒకసారి లైవ్లో ఇంటర్వ్యూ చేస్తూ తన గురించి తెలుసుకుంటూ పాటలు పాడతారు ఎలా పాడతారో విందాము తన లైఫ్ స్టైల్ నేను తెలుసుకుందామని ఇక్కడ దాకా పిలిచాం థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ పాటలు వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ చేద్దామా రహీమా ఓకే సరే మీకు ఇష్టమైన పాట మీకు నచ్చింది ఒక పాట ఫస్ట్ నా కోసం పాడండి ఓకే సందులో సంసారిల గడ్డి వాగులో వగలారిల గడ్డి సందులో సంసారిల గడ్డి వాగులో వగలారిల గడ్డి గడ్డి ఎహగడ్డి ఓహో గడ్డి మీద మన సాయిని గరిపూసల గడ్డి గడ్డి మీద మన సాయిని గడ్డి మీద మన సాయిని ఎహగడ్డి మీద మన సాయిని చందులో సంసారిల గడ్డి వాగులో వగలారిల గడ్డి చందులో సంసారిల గడ్డి వాగులో వగలారిల గడ్డి గడ్డి ఎహగటి ఓహో గడ్డి మీద మన సాయని గరిపూసల గడ్డి గడ్డి మీద మన సాయని గడ్డి మీద మన సాయని ఎహగడ్డి మీద మన సాయని జానబడితే జానెడు లేవో మూరా

అంటే మీరు పాడుతుంటే ఇంకా ఇంకా వినాలని ఇంకా ఏం పాడతారు అని ఎగ్జైటింగ్గా చూడాలని అనిపిస్తుంది నిజంగా చాలా చాలా బాగుంది మేబీ ఈ మాట మీకు చాలామంది చెప్పు ఉంటారు వాయిస్ చాలా బాగుందన్నమాట నిజంగా మీరు అలా ఫిదా చేసేసారు ఒక పాటతోనే మమ్మల్ని థ్యాంక్ చాలా బాగుంది సో అసలు ఎప్పటి నుంచి పాటలు పాడడం స్టార్ట్ చేశారు అహిమ్మ మేము సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు మామూలుగా మన స్కూల్లో ప్రేయర్ చేస్తారు కదా అప్పుడు ప్రార్థన గీతంతో మేము మామూలుగా పాడేది స్కూల్లో అసెంబ్లీలో పాడుతూ ఉంటే అట్లా అట్లా కొంతమంది మన క్లాస్మేట్స్ ఉంటారు కదా వాళ్ళు మీరు బాగా పాడతారు వీళ్ళు బాగా పాడతారు అని చెప్పారు మీ ఇద్దరు టీన్స్ అన్నట్టు మా సిస్టర్ నేను తన పేరు తన పేరు రఫియా రహిమా రఫియా సో ఆమె కూడా సింగర్ సో ఆమె కూడా అంటే మేమిద్దరం మామూలుగా పాడేది జస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు పీరియడ్ టైంలో లీజర్ పీరియడ్లో లో పాడేది పాడుతూ ఉంటే అట్లా అందరికి తెలిసిపోయింది అట్లా మమ్మల్ని ప్రేయర్లో లో పాడించడం దాని తర్వాత ఎక్కడికైనా జనగణం ట్వంటీ సిక్స్త్ జనవరి ఆగస్ట్ అప్పుడు అలా వెళ్ళేది అన్నట్టు అలా 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 అట్లా మాది వరంగల్ డిస్ట్రిక్ పర్వతగిరి మండల్ పర్వతగిరి పుట్టి పెరిగింది అంతా సో ఓకే అలా స్కూల్లో ఉన్నప్పుడు పాటలు పాడడం స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేస్తాను దేశభక్తి గీతాలు ఎక్కువ ఉంటాయి ఇంకా స్కూల్ టైం అంటే ఖచ్చితంగా సో నెక్స్ట్ అంటే కాంపిటీషన్స్ లో కొంచెం హైయర్ లెవెల్ కి వెళ్ళింది ఏమన్నా ఉందా ఉంది మేడం అప్పుడు రాజా ఆ లో ఒక సాంగ్ ఏదో ఒక రాగం ఏదో ఒక రాగం ఆ దాని తర్వాత గారి ఇష్టమైంది ప్రాణం అయిపోయింది కూడా చాలా మందికి ఆ పాటతోనే కదా మీకు ఇష్టమా మాకు చాలా ఇష్టం మరి పాడండి ఆ పాట ఎక్కడ పాడారు మీరు ఫస్ట్ మేము ఏటూ నగరం డిస్ట్రిక్ట్ లో వరంగల్ అప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ ఉండే ఏటూ నగరం ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది అక్కడ ఐటీడియా ప్రోగ్రామ్ వాళ్ళు ఒకటి పెట్టారు మేడం అక్కడ మేము ఫస్ట్ టైం అక్కడే పాట పాడినాము అప్పుడే అక్కడ ఒక సిఐ గారు ఉన్నారు అప్పుడు మాకు ఒక అంటే షాల్వాతో సత్కరించి అప్పుడే చిన్న ఏజ్ మేము ఎంత ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ సిక్స్త్ కావచ్చు మేబీ అప్పుడు మాకు థౌజండ్ రూపీస్ రివార్డ్ అండ్ అవార్డే ఇచ్చారు అసలు డబ్బుల విషయం కన్నా కూడా అక్కడ మెచ్చుకుని ఒక గుర్తింపు గౌరవం వచ్చింది చూసారా అది వేరే లెవెల్ ఓకే ఏ పాట పాడారు ఏదో ఒక ఏదో ఒక రాడండి ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదురించి గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి ఊయలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలమై మరుపు జ్ఞాపకాల మేల్కొలుపు జ్ఞాపకాల నిట్టూర్పు జ్ఞాపకాల ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేలా నాలో నిదురించి గతమంతా కదిలేలా మీరు అసలు ఏదో లోకానికి తీసుకెళ్ళిపోతారు మీ వాయిస్తో అది మాత్రం కన్ఫామ్ థ్యాంక్ యూ స్వీట్ వాయిస్ అది చాలా బాగుంది సో ఈ పాటకి బాగా మెచ్చుకున్నారనమాట బట్ ఆ ఏజ్లో మీరు ఇంత చక్కగా పాడగలిగారంటే గ్రేటే కదా సో ఓకే అది ఫస్ట్ మెచ్చుకోవటం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అక్క అక్క నువ్వు ఇక్కడే అని ఒక సాంగ్ ఉంటుంది మేడం అది అడవి చుక్క మేమిద్దరం యాక్చువల్లీ అప్పుడు మేము ఎయిత్ లా అంటే ఇంకా పాడుతూనే ఉండేవాళ్ళం కానీ ఎక్కువ పేరు తెచ్చిన సాంగ్స్ అంటే ఏదో ఒక రాగం అక్క అక్క ఇప్పుడు మా ఊర్లలో కూడా ఇప్పుడు మేము ఎవరు అంటే ఇద్దరు కౌల పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ అక్క అక్క అని పాట పాడేది కదా వాళ్ళే అనంతరం అట్లా గుర్తుపెట్టేసుకుంటారు అట్లా వచ్చింది అది అడవి చుక్కము అక్క అక్క ఎక్కడే చెప్పవే ఆకులో నాకులాగా పువ్వులోన తేనిలా దాగి ఉంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందునమ్మ నా చిట్టి తల్లి నిన్ను కళ్ళ కూడా వీడి ఉండని ఓ అక్క ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అబ్బా దావుడు మూతలాపవే నువ్వు చెప్పవే రహిమా ఈ పాట నేను చాలాసార్లు విన్నాను బట్ నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించట్లేదు తెలుసా వాళ్ళు సింగర్ ఒరిజినల్ సింగర్ పాడారండి ఇక్కడ మీరు పాడారని సేమ్ యాజ్ రేజ్ విన్నట్టుంది అంత బాగుంది థ్యాంక్ యూ సూపర్ అసలు మీరు ఇన్నాళ్ళు ఏమైపోయారు ఎక్కడున్నారు వస్తుంది అవకాశం ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది వీడియో చాలామంది చూస్తారు చాలామందికి చేరేలా చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది సింగర్స్ అవకాశాలు కూడా వస్తున్నాయి కదా మీకు కూడా అవకాశం కావాలి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తున్నారు రహిమా ఎంత చక్కగా పాట పాడుతుంది మీరు స్వయంగా వింటూ ఉన్నారు మేము చెప్పే దానికన్నా కూడా ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి ఇంకా చాలా పాటలు తను పాడుతుంది ఒక్క అవకాశం తనకిస్తారని సుమన్ టీవీ ధర నుంచి అడుగుతూ ఉన్నాం ఎస్ రహిమా సో ఆ నెక్స్ట్ జర్నీ ఎటువైపు వెళ్ళింది నెక్స్ట్ జర్నీ వచ్చేసి ఇంకా దయాకర్ రాహుల్ ఇప్పుడు ఎర్రబెల్లి ఉన్నారు కదా మేడం అది మా ఊరు మా ఊరే వాళ్ళది ఆయన తరఫున మేము ఇంకా ప్రచారంకి వెళ్ళడం దాని తర్వాత ఆయన తోటి మేము డైరెక్ట్గా ప్రచారం వెళ్ళేది మళ్ళీ సాంగ్స్ పాడాలి ప్లస్ రికార్డింగ్ కూడా చేసేవాళ్ళం అన్నట్టు దావు వాళ్ళ వాళ్ళ ఆయన చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి మన వాతావరణం మనం పుట్టి పెరిగింది మన పరిస్థితులు మన హిస్టారికల్గా ఎప్పటి నుంచో ఉన్న మన కట్టుబాట్లు అవి ఉంటాయి సో ఎక్కువగా ముస్లింస్ అనగానే ఎందుకు బయటికి వెళ్ళొద్దు ముస్లింస్ అనే కాదు క్యాజువల్గా మనం చూస్తాం అన్ని చోట్ల ఆడపిల్లలు ఎందుకు బయటకు వెళ్ళడం నలుగురిలో పాటు తిరగడం కరెక్ట్ కాదు కదా అని చెప్తూ ఉంటారు సో మన పెద్దలు అంటే చెప్పేది మన మంచికే కావచ్చు మన ఫస్ట్ నుంచి మన ఇంటి తరతరాలుగా వస్తున్నదే కావచ్చు కానీ అవన్నీ క్రాస్ చేస్తూ మీరు బయటకు వచ్చి నలుగురు మధ్యలో నుంచి పాటలు పాడడం ఇలా అందరి నుంచి అభినందనలు అందుకోవడం ఇవన్నీ మీకు ఈజీ అయిందా కష్టం అయిందా పెళ్ళి కాకముందుకు ఏం కష్టం అవ్వలేదు పెళ్ళి అయిన తర్వాత వద్దు అన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళే అర్థం చేసుకున్నారు చేసుకొని మళ్ళీ నేను పాడేది మధ్యలో మధ్యలో కూడా కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది ఇంకా నేను రాలేదు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు పెళ్ళయ్యాక అసలు బయటకి రాలేదు సింగింగ్ చేయలేదు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఏం చేస్తారు మీ వారు మావారు మేస్త్రి ఓకే తాపి మేస్త్రి తాపి మేస్త్రి ఓకే మీరు ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉంటాను ఓకే పిల్లలు పిల్లలు చిన్నవాళ్ళు థర్డ్ క్లాస్ ఒకరు ఫిఫ్త్ క్లాస్ పాప బాబుని బాబులు ఇద్దరు బాబు బాబులే నైస్ సో చక్కగా హ్యాపీ ఫ్యామిలీ సో ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్ళీ సెకండ్ సో అప్పటి వరకు ఒక జర్నీ ఆడపిల్ల ఖచ్చితంగా పెళ్ళవక ముందు వరకు ఆ లైఫ్ వేరే ఉంటుంది పెళ్ళయిన తర్వాత వేరే ఉంటుంది మరి ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తారు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా మరి ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా పాటలు పాడుకునే వాళ్ళ ఇంట్లో పాడుకున్నా మామూలుగా గిన్నెలు తోముకుంటూ ఊడ్చుకుంటూ అలా అలా పాడతాం అది కూడా ఇంకా ఇంకా పని కాదు ఇంకా కష్టం అన్నిటికన్నా మామూలుగా పాడేది మధ్యలో రికార్డింగ్స్ కి వెళ్ళేది అంటే నేను లంబడి లాంగ్వేజ్ లో కూడా పాడతాను అట్లా పాట పాడండి చాందని రాతే సారి జేగే మరోచే ఊజా తిరుచోరా మారిదల్లె మరోచే

చాందని రాతే సారి జైగై మరోచే ఊజా తెర చోరా మారి దల్లె మరోచే చాందని రాతే సారి జైగై మరోచే ఊజా తెర చోరా మారి దల్లె మరోచే వావ్ నాకు అర్థం కాలేదు కానీ బట్ ఎంజాయ్ చేశాను మీ వాయిస్ని అర్థం ఏంటి అర్థం అంటే ఆమె ప్రేమించిన ఆ అతని కోసం ఆమె రొట్టె చేసి అంటే వాళ్ళ కమ్యూనిటీలో రొట్టె చేసి ఇవ్వడం అంటే వాళ్ళకి అది పెద్ద టాస్క్ అన్నట్టు సో ఆమె అతని కోసం రొట్టె చేసి పెడుతుంది కానీ అతను రాడు వెయిట్ చేస్తూ ఉంటుంది సో అతన్ని రాక కోసమే పాట పాడడం ఇది ఇంత రాత్రి అయింది ఇంకెప్పుడు వచ్చి తింటారు మీరు అని ఫస్ట్ రికార్డింగ్ చేసిన సాంగ్ ఏది గుర్తుందా ఫస్ట్ రికార్డింగ్ చేసింది ఇదే సాంగ్ మేడం బంజారా సాంగ్ అంటే నాకు లాంగ్వేజ్ వచ్చు అన్నట్టు వాళ్ళది సో అట్లా నాకు నేను హాస్టల్లో చదువుకున్నాం మేడం మేము నలుగురం సిస్టర్స్ మమ్మల్ని హాస్టల్లో వేసారు మేము సిక్స్ ఇయర్స్ హాస్టల్లో ఉన్నాము మొత్తం వాళ్ళ కమ్యూనిటీ అదే ఎస్టీ గర్ల్స్ హాస్టల్ వర్ధనపేటలో సో అక్కడే ఉన్నప్పుడు ఈ లాంగ్వేజ్ వచ్చేసింది మాకు మాట్లాడుతూ ఉంటే అది లాంగ్వేజ్ వచ్చేసింది మేము ఎక్కడైనా తండకెళ్తే కూడా ఎస్టీ అమ్మాయి అనుకుంటే తినము అంత బాగా మాట్లాడతారనమాట అట్లా మాట్లాడాలా సో ఇప్పటికీ టచ్ లో ఉన్నారా వాళ్ళు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంతా టచ్ లో ఉంటారు మేడం బంజారా సంబంధించిన వాళ్ళు ఇప్పుడు పాడుతున్నారా ఇంకా పాడుతాం బట్ వదులుకోవద్దా ఛాన్స్ ఎవరికో అంటే అందరికీ రాదా అవకాశం చక్కగా లాంగ్వేజ్ కంప్లీట్ గా వాళ్ళ యాస రావాలి లాంగ్వేజ్ కన్నా కూడా ఒక పదాన్ని ఎలా పలకాలో అలాగే పలకాలి అందుకే ఫస్ట్ ఆ భాష వస్తేనే ఆ క్లారిటీ అనేది ఉంటుంది కాబట్టి సో మీరు పాడుతున్నా కూడా వినాలి వినాలి అనిపిస్తుంది వాయిస్ మెయిన్ ఎప్పుడు నేను చెప్పేదే సింగర్స్ చాలా మందితో ఇంటర్వ్యూ ఉన్నాం మేము సింగర్స్ నిజంగా వాళ్ళ బ్లెస్డ్ లైఫ్ అండి చాలా చాలా బ్లెస్డ్ లైఫ్ మీది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అంత మంచి గొంతు దేవుడు మీకు ఇచ్చాడంటే దాన్ని మీరు ఇంకా స్థాన పెట్టండి ఇంకా ఇంకా మంచి పాటలు సెలెక్ట్ చేసుకోండి ఆ దేవుడు ఆ అవకాశం మీకు ఇచ్చాడు కాబట్టి వచ్చిన అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలి రహిమా అని కోరుకుంటున్నాను